ప్రజా సేవలో నిమగ్నమై ప్రజలకి చేరువుగా చురుకుగా పనిచేస్తున్న 24వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ధనవిరెడ్డి మధు. కరోనా విపత్తు కాలంలో ప్రజలకు 3 దఫాలుగా నిత్యావసర కూరగాయలు ఇచ్చి ప్రజల మన్ననలు పొందాడు. అదే విధంగా అయ్యన్నపాలెం శ్మశానం వద్ద చెట్లు చెత్త ఎక్కువ పేరుకుపోవడంతో తన సొంత నిధులతో పొక్లైన్ పెట్టి శుభ్రం చేయించారు. ఇప్పుడు నర్సీపట్నం మున్సిపాలిటీ 24వ వార్డు ధనవిరెడ్డి వీధి శివపురంలో గల నూకాలమ్మ తల్లి ఆలయంకు మధు తన సొంత నిధులతో ఆలయంకు బోరు వేయించారు. నూకాలమ్మ తల్లి ఆలయంకు వచ్చిన భక్తులకు అదే విధముగా ఆలయం శుభ్రం చేయుట కొరకు నీరు ఎంతో అవసరమని, అక్కడి మహిళలు ఎక్కడి నుంచో తెస్తూ ఆలయం శుభ్రం చేస్తున్నారని, వారి ఇబ్బందులు చూడలేక ఆలయంకు నీటి సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పైల గోవిందు, డాక్టర్ కమలాకర్, వార్డు మహిళలు తదితరులు పాల్గొన్నారు. నూకాలమ్మ దయ వల్ల మధుబాబు వచ్చి మా ఇదిలోను బోధించారు. నూకాలమ్మ కొడుకై వారం కడనందుకు మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆ ఇబ్బంది లేకుండా ఈరోజు బోధించినందుకు మధుబాబు వచ్చి బోధించారు. మా ఆడవాళ్ళకి అందరికీ మా ఇదిలో వాళ్ళకి చాలా సంతోషంగా ఉందండి. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇక్కడ మా వార్డులో సూపర్లో నూకాలతల్లి దేవస్థానం దేవాలయం అందరూ అమ్మవారు ఇక్కడ వెళ్తే అందరూ కలిపి డాక్టర్ గారు, నాయుడు బావ, మౌళి వీళ్ళందరూ కలిపి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కలిపి ఇక్కడ దేవాలయం నిర్మించారు. తన అందరూ సొంత డబ్బులతో చందాలు వేసుకొని అమ్మవారికి గుడి నిర్మించారు. నా వంతు సాయంగా నా సొంత డబ్బులతో ఇక్కడ అమ్మవారు గుడి ప్రాంగణంలో బోరు వేయించాలని చెప్పేసి అనుకున్నాను. అనుకొని వీళ్ళందరి సలహా మేరకు అందరినీ అందుబాటులో తీసుకొని ఈ బోరుని వేయడం జరిగింది. అమ్మవారు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మాకు అమ్మవారిని దయ ఎప్పుడు మాకు ముందు ఉండాలని కోరుకుంటూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ బోరుని ఉపయోగించుకుంటారు. ఉపయోగించుకుని వాటర్ కూడా ఇక్కడ గుడ్లోకి కావాల్సిన వాటర్ని వాడుకోవడానికి బాగుంటుందని చెప్పేసి మా ఒక ఉద్దేశం. అందరికీ నమస్కారం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.